హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు ముఖ్యమంత్రి అయ్యేదెవరు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ ఎన్నికల సందడిలో వెండి తెరపై ముఖ్యమంత్రులుగా అలరించిన తెలుగు హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం రాణా దగ్గుబాటి తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ సినిమాలలో లీడర్ ఒకటి శేఖర్ కంపుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాణా ముఖ్యమంత్రిగా నటించాడు అవినీతి రహిత పాలన అందించడం కోసం సొంత వాళ్లతోనే పోరాడిన యువ ముఖ్యమంత్రిగా రాణా నటనను అంత తేలికగా మర్చిపోలేము పైగా ఇది రాణాకు మొదటి సినిమా కావడం విశేషం మహేష్ బాబు లీడర్ తర్వాత ఈ తరం యువతని మెప్పించిన పొలిటికల్ మూవీ అంటే భరత్ అనే నేను అని చెప్పవచ్చు కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు సీఎంగా కనిపించాడు రాజకీయ నాయకులకు జవాబుదారితనాన్ని సామాన్యులకు బాధ్యతను గుర్తు చేసే యువ ముఖ్యమంత్రిగా భరత్ రామ్ పాత్రలో మహేష్ నటన ఆకట్టుకుంది విజయ్ దేవరకొండ నోటా అనే చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ నటుడిగా విజయ్కి మంచి మార్కులే పడ్డాయి రాజకీయాల్లో ఓనవాలు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి తండ్రికి వ్యతిరేకంగా పోరాడి ప్రజానాయకుడిగా ఎదిగిన యంగ్ సీఎం పాత్రలో విజయ్ చక్కగా ఒదిగిపోయాడు నందమూరి బాలకృష్ణ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు ఇందులో తన తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించడం విశేషం ఆహార్యం అభినయంలో ఎన్టీఆర్ ని గుర్తు చేసిన బాలకృష్ణ తన తండ్రి పాత్రకి ప్రాణం పోసారని చెప్పవచ్చు అలాగే టాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ అఖినేని నాగేశ్వరరావు కృష్ణ కూడా వెండితెరపై ముఖ్యమంత్రి పాత్రలో నటించారు రాజకీయ చదరంగం చిత్రంలో అఖినేని నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సినిమాలో కృష్ణ సీఎంలుగా నటించి మెప్పించారు ఇక నిన్నటి తరం హీరో జగపతి బాబు కూడా అధినేత సినిమాలో ముఖ్యమంత్రిగా నటించడం విశేషం మరి వీరిలో మీ ఫేవరెట్ సిల్వర్ స్క్రీన్ సీఎం ఎవరు అలాగే వీటితో పాటు ముఖ్యమంత్రిగా నటించిన తెలుగు హీరోలు ఇంకా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి